भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। संजय नारेश्वर संजय नारेश्वर संजय బండి సంజన గారు వెంటనే బండి సంజన గారు వెంటనే బండి సంజన గారు వెంటనే బండి సంజన గారు వెంటనే మతాకి సవర్ణ చేయాలి 317 చివాడు వెంటనే సవర్ణ చేయాలి 317 చివాడు వెంటనే పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు వారు వారి పార్లమెంట్ భవనంలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ టీచర్స్కు ఇంత ఇబ్బంది అవుతూ ఉంది. 317 దాన్ని సవరణ చేయండి. మేము ఒకరోజు జాగరణ చేస్తామని మా ఇంట్లో మేము చేసుకో ఉంటే అనవసరంగా మన కరీంనగర్ సిపి గారు అన్యాయంగా మా కార్యకర్తలను కొట్టడం జరిగింది. అనవసరంగా గేట్లన్నీ బద్దలు కొట్టి గ్యాస్ వదలడం జరిగింది. ఇది తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రత చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మా అధ్యక్షుల వారు రిమైండ్ అవ్వడం జరిగింది. వారు విడుదలయ్యే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఉధృతమవుతుంది. సంజయ్ నన్ను వెంటనే విడుదల చేయాలని మా భారతీయ జనతా పార్టీ జైత్యాల శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మేము ఈ పోలీసులకు కూడా వాళ్ళకు కూడా ఈ జీవితం చాలా ఇబ్బంది ఉంది. 317 సవరణ చేయాలనే మా డిమాండ్ తప్ప మేము వేరే ఉద్దేశం కాదు. ఈ ముఖ్యమంత్రి గారు కావాల్సుకొని రాత్రి
రాత్రి 9 గంటలకు బద్దలు కొట్టిపించి గ్యాస్ పైపులు తెప్పించి కట్ చేయించి ఒక దొంగల వాళ్ళు తీసుకోకూడదు అని ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మేము కూడా జాతీయ పార్టీగా మేము నడుపుతూ ఉన్నాం. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద ఇలా అగాధ్యానికి పాల్పడ్డాడు. దీనికి నిరసనగా రాబోయే రోజుల్లో ఈ ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ ముఖ్యమంత్రి గారికి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు కూడా సీరియస్గా తీసుకోబోతున్నాం. జై హింద్ భారత్ మాతా కీ.